కాంతార పూనకాలు మాస్ జాతర అరుపులు వావ్ ఈ రివ్యూలు కామెంట్లు కాంప్లిమెంట్లు పక్కన పెడితే చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత ఇన్ఫ్యాక్ట్ చాలా ఏళ్ళ తర్వాత ఓ సినిమా గురించి అందరూ ఇంతలా మాట్లాడుకుంటుంటే మూవీ చూడకపోతే మనం ఏమో మిస్ అయిపోతున్నామేమో అని సంవత్సరాల పాటు థియేటర్కి వెళ్ళని వాళ్ళు కూడా వారం పది రోజుల్లోపే చూసేలా చేసిన సినిమా కాంతారా థియేటర్లో చూసి ఇన్ని రోజులైనా ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఆ మూవీ పాటలు పెట్టుకొని వింటూ ఇంకా కిక్కు దిగక రకరకాలుగా ఆ ఫీల్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం ఆఫీసు టీ స్టాలు ఫేస్బుక్ గ్రూపులు ఫంక్షన్లు బార్లు ఇలా ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా కాంతార ముచ్చట ఆఖరి అరగంట అద్భుతం అని ఒకరంటే ఫస్ట్ పది నిమిషాల్లోనే కాంతార ప్రపంచంలోకి వెళ్ళిపోయామని ఇంకొందరు కామెంట్లు కొన్ని మాటల్లో చెప్పలేని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయే ఎంగేజ్లోకి ఎంటర్ అవుతున్న కొత్తలో శ్రీశ్రీ మహాప్రస్థానం తీసి సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం పులిచంపిన నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాలికనైన జ్వాలిక కలకత్తా కాలిక నాలిక అని చదువుతున్నప్పుడల్లా వచ్చే ఓ అడ్రిని రష్ రాంటి ఫీలింగ్ ఈ సినిమా క్లైమాక్స్లో అనిపిస్తుంటుంది కోలం భూతకోల కాడుబెట్టు పంజుర్లి గులీగ ఇలాంటి పదాలు చాలామంది వింటమే ఫస్ట్ టైం అయినా అందరికీ ఎక్కేసింది మూవీ త్రివిక్రమ్ స్టైల్లో చెప్పాలంటే ఆడియన్స్కి ఇవే తెలుసు వాళ్ళకి ఇవే రాయాలి అని కాకుండా వాళ్ళకు తెలుసుకోవాలనే తపన కూడా ఉంటుంది అలా ఆసక్తి రేకెత్తించగలిగిన స్థాయిలో తీయొచ్చు అని నిరూపించిన క్రియేటివ్ మూవీ మేకర్ రిషబ్ శెట్టి కాంతారా మూవీతో ప్రకృతికి మనిషికి మధ్య ఉండే సంబంధం చూపించారని కొందరంటే మైథలాజికల్ ఆస్పెక్ట్స్ని బలే వాడుకున్నారంటూ ఇంకొందరు క్యాస్ట్ ఈక్వేషన్స్తో సింపుల్ స్టోరీని అయినా ఎగ్జాట్ అయిలా తీశారని మరికొందరు పోస్ట్లు తెలుగు సినిమా కాదు హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు హీరోయిన్ మెయిన్ యాక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామెన్ ఎడిటర్ ప్రొడ్యూసర్ ఎవరి గురించి పెద్దగా తెలియదు కానీ చూశాక మాత్రం ఒకటా రెండా ఎన్ని 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 ఎన్నని తీరీలు మాట్లాడేస్తున్నారో శివుడు దేవుడుగా ఉన్న చాలా చోట్ల విష్ణుమూర్తి క్షేత్రపాలకుడుగా ఉంటాడని వైష్ణవ క్షేత్రాలు ఉన్న చోట శివుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడని సినిమాలో వరాహ అవతారని పూజిస్తారు కాబట్టి క్షేత్రపాలకుడు శివన్ అనే క్యారెక్టర్ అయిన హీరోని ఆవహించి భూస్వామిని చంపేస్తాడని శివుడి డిఫరెన్సులతో హీరోని ఎస్టాబ్లిష్ చేశారని తాను మంచి ఏర్పాటు చేసుకుని ఉండే చెట్టుకు కైలాసాన్ని పేరు పెట్టడం శివుడు సర్వైవర్ కమ్ డిస్ట్రాయర్ కాబట్టి ముందు శివ కూడా డిస్ట్రాయర్లా చెట్లు కొట్టడం అడవి పందుల్ని వేటాడడం లాంటి చేసిన తర్వాత సర్వైవర్ మోడ్లో తన వాళ్ళ కోసం తన ప్రాంతం కోసం పోరాడి కాపాడతాడని కొందరు కామెంట్ల సారాంశం అటవీ ప్రాంతాలను నివసించి పంటలు పండించే రైతులకి అడవి పందులతో తీవ్ర నష్టం వస్తుంది కాబట్టి వరాహమూర్తి రూపంలో పూజించి పంటకు నష్టం రాకుండా చూడమని వేడుకుంటారని కొందరు తీరి అందుకే హీరో పందిని వేటాడినప్పుడు హీరో అమ్మ కోపంతో కొట్టడానికి వస్తుందని ఇంకో తీరి ఇక సినిమా మొదట్లో శివ తండ్రి కాగడాతో పరిగెడుతూ అడవిలో మాయమవటం చివరిలో శివ వాళ్ళ నాన్న ఇద్దరూ కలుసుకొని సరిగ్గా అక్కడే మళ్ళీ మాయమవటం హీరోకి కళలు ఎందుకు వస్తున్నాయి చివరిలో శివ నిజంగానే చనిపోయాడా చనిపోయాక క్షేత్రపాలకుడి ఆత్మ ఆవహించిందా చివరిలో ప్రెగ్నెంట్గా ఉన్న హీరోయిన్ని చూపిస్తారు అంటే ఆ తర్వాతి తరం కూడా దైవసేవకి అంకితం అవుతారా ఇలా సినిమా వచ్చి వారం దాటినా ఇంకా డిస్కషన్లు డిబేట్లు కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి సో మూవీ చూసాక ఆ ట్రాన్స్లో ఉండటమో అందులోని పాయింట్స్ గురించి ఇంత డీటెయిలింగ్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అని అంటే సినిమా డైరెక్టర్గా రిషబ్ శెట్టి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే కానీ సినిమా చూశాక ఆడియన్స్ అనే ఒకే ఒక మాట మాత్రం వావ్